Hi friends, welcome to KDM All in One channel. Navratrilo Bhaganga Kanakadurga Ammavarini 7va roju Mahalakshmi Devi roopamlo alankaristaru. Mahalakshmi ki kadambam naivedyanga samarpistaru. Kadambam ela tayar chesukovalo chupinchabothunanu. Daniki kavalsina padarthalu rice, pappu, అన్ని రకాల కూరగాయల ముక్కలు, క్యారెట్, బెండకాయ, ఆనపకాయ, ములక్కాయ, బంగాళదుంప, టమాటా, చిలకడదుంప, వంకాయ. తాలింపుకి జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, పసుపు, సాంబార్ పౌడర్, చింతపండు రసం, నెయ్యి. ముందుగా ఈ కూరగాయ ముక్కలన్నిటిని చింతపండు రసం అలాగే ఒక గ్లాస్ వాటర్, సాల్ట్, పసుపు వేసి ఉడికించుకుని ఉంచుకోవాలి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో కూరగాయ ముక్కలన్నీ వేసి ఉడికించుకుందాం. చింతపండు రసం, వాటర్, పసుపు, సాల్ట్, ఇవి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. కూరగాయ ముక్కలన్నీ ఉడికిని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని జీలకర్ర, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇందులో ఆయిల్, నెయ్యి కొద్ది కొద్దిగా వేసాను. ఇందులో ఉడికించుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి. సాంబార్ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఉడికించుకున్న పప్పు వేసుకోవాలి. పప్పు బాగా కలిసిన తర్వాత కొత్తిమీర, అలాగే ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. సాల్ట్ కూరగాయల ముక్కల్లో వేసాను, ఇంకా వేసుకోక్కర్లేదు. కొద్దిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి లాంటివి వేయకూడదు. దగ్గర పడింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం రెడీ. థ్యాంక్ యూ.